కేసీఆర్ ఈ జనగంలో 30 వార్డులు 30 కౌన్సిలర్ గా సిరెడ్డి గారి ఆశీస్సులతో 30 మంది అభ్యర్థులు నిలబడడం జరిగింది. మేము ఇక్కడ ఈ ప్రచారంలో ఎక్కడికి పోయినా కూడా ఈ 30 వార్డులలో అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, కేటీఆర్ గారి యొక్క జనగాం పట్టణం పైన శ్రద్ధ చూపించి ప్రత్యేకమైన నిధులు ఇవ్వడం వల్ల జరుగుతున్న పనుల వల్ల మేమందరం కూడా ఆకర్షితులమయం, మాకు లబ్ధి పొందింది. కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోటేస్తామని ప్రజలందరూ సంచలనంగా చెప్పడం. నా యొక్క ఈ జనగాం ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ అధికారంలో లేదు. అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ అధికారంగా ఉన్నది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మా అన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు. ఇక్కడ ఎంపీడీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్ని కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మనం కూడా ఈ 30 మంది కౌన్సిలర్ని గెలిపించుకొని ప్రిన్సిపల్ చైర్మన్ చేసుకుంటే, మన టీఆర్ఎస్ చేసుకుంటే అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళం అవుతుంది. కాబట్టి మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొరపాటున ఒకటో రెండు అయిపోతే ఆ అభివృద్ధికి నోచుకోక వాళ్ళు అడ్డుపడి మరింత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తెలివైన ప్రజలు అవి కాబట్టి మీరు ఆలోచించి కొట్టేసి గెలిపించాలని కోరుకుంటూ, ఈ జనగాం పట్టణం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్మక్ వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం జనగాం జిల్లా. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ వరంగల్ టు జనగాం కావచ్చు, జనగాం టు హైదరాబాద్ కావచ్చు, జనగాం టు సూర్యాపేట కావచ్చు, జనగాం టు సిద్దిపేట కావచ్చు. ఇది సెంట్రలైజర్ కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ మినీ ఇండస్ట్రీ ఏరియా ఎందుకంటే మనకు వరంగల్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ క్యారిడర్గా ఏర్పడుతుంది. కాబట్టి అందులో సెంట్రల్ పాయింట్ అయినా ముందు వరంగల్ కూడా సెంట్రల్ పాయింట్ అయినా జనగాం ఉంది. కాబట్టి జనగాం ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్మెంట్ అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ముఖ్యమైన ప్లేస్లో మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఈ 4 కూడల మధ్యలో ఉన్నదే జనగాం. కాబట్టి జనగాం మరింత అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఈ మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలి. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి 30 30 టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కట్టబెడితే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని నా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ జనగాం ప్రజలందరూ కూడా కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారికి మరో ధైర్యం ఇచ్చి ఈ మున్సిపాలిటీ గిఫ్ట్. నిలబెట్టారు